రాక్షసులరు గని రావణ రూపం. శత్రువులు గెలవలేని కురుక్షేత్ర యుద్ధం. కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గానికి తల వంచి మానిసలైతే ఇందరి భయాన్ని చూస్తూ ఒకరితో ఓ రాజ్యం మీసం మెలేసింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ ఫిలిం విశ్వాంబర ఈ సినిమాని వశిష్ట డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ రీసెంట్గానే స్టార్ట్ అయింది. ఈ సినిమాలో చిరంజీవి గారు మాస్ రోల్లో నటిస్తున్నాడు. చిరంజీవి గారు చెప్పే ప్రతి డైలాగ్ కూడా ఈ సినిమాలో మాస్గానే ఉంటుందంట. చిరంజీవి గారి ఫ్యాన్స్కి పనగానే చెప్పాలి. ఈ సినిమాలో చిరంజీవి గారు పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నాడు. ఈ సినిమా స్టోరీ చిరంజీవి గారికి ఏజ్కు తగ్గట్లు ఉంటుందని సమాచారం. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా త్రిష హీరోయిన్గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో సెకండ్ ఫ్లో అనుష్క కూడా వస్తుందట. ఇక ఈ సినిమాలో మెయిన్ విలన్ గా ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్కి అలాగే చిరంజీవికి మధ్యలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్లు వేరే లెవెల్లో ఉంటాయని సమాచారం. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ 200 కోట్లు. ఈ సినిమా విఎఫ్ఎక్స్కే 100 కోట్లకు పైగా పెడుతున్నారంట. ఈ మూవీ స్టోరీ చాలా కొత్తగా ఉంటుందని సమాచారం. ఈ సినిమాకి సంగీతాన్ని ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి అందిస్తున్నాడు. ఈ సినిమాలో మొత్తం 6 పాటలు ఉంటాయని సమాచారం. ప్రతి పాట కూడా చార్ట్ బస్టర్ అవబోతుంది. ఈ సినిమా షూటింగ్ అంతా కూడా ఏప్రిల్ మంత్కి కంప్లీట్ చేసుకుంటారు. ఆ తర్వాత సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 12న గ్రాండ్గా టీఆర్ఎస్లో రిలీజ్ చేయబోతున్నారు. ఏది ఏమన్నప్పటికీ ఈ సినిమా మీద భారీ హైప్ ఉందనే చెప్పాలి. ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయితే 500 కోట్లు కలెక్ట్ చేస్తుంది. ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.